ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తు ప్రకారం చేయవాడే ప్రవేశించునని మాకు చక్కగా రాయించిన లేఖన సత్యంలో పెట్టి నీకు వందనాలు. భూలోకంలో జీవించినంత కాలం కూడా నీ చిత్తము, నీవు మాకు అనుగ్రహించిన పరిచర్యలు, నీవు మాకు అప్పగించబడిన పనులు, కార్యక్రమాలు చేసి, కార్యములు చేసి, యా తద్వారా నీ నుండి నీ చిత్తము నెరవేర్చిన బిడ్డలాగా మమ్మల్ని భూలోకములో తీర్చిదిద్దమని, వాక్యం వింటున్న బిడ్డలు కూడా నీకు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా చేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అంశము దేవుని యొక్క చిత్తము చేయకపోవడానికి కారణములు అనే సుదీర్ఘమైన అంశాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవుని చిత్తము విశ్వాసులైన బిడ్డలు ఎందుకు చేయలేకపోతున్నారు? దేవుని యొక్క చిత్తము చేసేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 7:21 చూస్తే యేసు ప్రభు వారు స్వయాన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి మనం ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం. విశ్వాసులైన బిడ్డలు, పరిశుద్ధంగా జీవిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తున్నారా? దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు జీవిస్తున్నారా? దేవుడు చెప్పిన పనులే చేస్తున్నారా అనే విషయాన్ని కూడా మనము కూడా పరిశీలన చేసుకోవాలి. సపోజ్ ఒక వ్యక్తి రోజు ఉదయమనే తెల్లవారుజామున 5 లేక 6 గంటల సమయంలో రోజు వచ్చి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. ఉదయాన్నే వచ్చి తలుపు తట్టి ఉచితముగా 10,000 ఇచ్చి వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తామంటే, ఆ వ్యక్తితో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోము. ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని వచ్చి కొట్టినా ఆ వ్యక్తిని ఏమనం. ఎందుకంటే ఉచితముగా రోజు 10,000 రూపాయలు ఆయన మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తితో మనం గొడవ పెట్టుకోము. కాబట్టి ఒకవేళ గొడవ పెట్టుకుంటే వచ్చే కృపలు, వచ్చే ఒక ఆశీర్వాదములు, వచ్చే 10,000 రూపాయలు కోల్పోతాం కాబట్టి ఆ వ్యక్తితో మనం గొడవ పెట్టుకోము. కాబట్టి దైవ గ్రంథములో కూడా దేవుని యొక్క కృప కూడా ఉచితముగా ఇవ్వబడిన ఇవి. ఆశీర్వాదం అంటే షరతులతో కూడినది, కృప అంటే మాత్రం ఉచితముగా ఇస్తూ ఉంటుంది. ఉచితముగా దేవుడు అనుగ్రహించే ఇవి నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు మహారాజు సెలవిస్తూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తనంతట తానుగా ఎప్పుడు కృపను దూరం చేయడంట, కేవలము మన యొక్క అజాగ్రత్త వలననే దేవుని యొక్క కృపను మనం వ్యర్థం చేసుకుంటున్నామనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అనగా దేవుడు చెప్పిన మాట వినుట అనే అర్థం వస్తూ ఉంటుంది. నేడు ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని ఎందుకు చేయడం లేదంటే పార్ట్1 మెసేజ్లో నేను మీకు తెలియజేశాను కొన్ని లేఖన భాగాలు. దేవుని చిత్తము చేయకపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే విశ్వాసులు లోక మర్యాదలు అనుసరిస్తూ ఉన్నారు. మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తూ, ఒకవేళ ఈ పని చేయకపోతే మనుషులు ఏమనుకుంటున్నారో అని అనుకుంటున్నారు, కానీ దేవుడు ఏమనుకుంటారని వాళ్ళు ఆలోచించడం లేదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం లోక మర్యాదలు అనుసరిస్తూ ఉంటామో, మనుషులను సంతోషపెట్టడానికి మనం ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మనం దేవునికి దాసులుగా ఉండలేమనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవుని చిత్తము చేయకపోవడానికి, దేవుని చిత్తము చేయలేకపోవటానికి ప్రథమ కారణం ఏంటంటే లోక మర్యాదలు దేవుని చిత్తము జరగకుండా చేస్తాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రిఫరెన్స్ చదివి మనం ముందుకు వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 12:2 చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందడి. కాబట్టి మనం ఏం చేయాలంటే లోక మర్యాదలు మనం అనుసరించకూడదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేడు విశ్వాసులు, నేడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజలు ఏమనుకుంటారని భయపడుతున్నారు, కానీ దేవుడు ఏమనుకుంటాడని వారికి భయం లేదు. ఈ పని చేస్తే దేవుడు ఏమనుకుంటారో, దేవుడు ఒకవేళ మనల్ని శిక్షిస్తారేమో, దేవుడు ఒకవేళ బాధపడతారేమో, దేవుడు ఒకవేళ మనకు కృపను వ్యర్థం చేసుకొని మనం దేవుడి నుండి కృపను కోల్పోతామేమోనని భయం లేక జీవిస్తున్నారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిలాతును చూస్తే, పిలాతు మార్కు సువార్త 15:15 చూస్తే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలిగిన వాడై లోక మర్యాదలు అనుసరిస్తున్న పిలాతు అంట జనసమూహాన్ని సంతోషపెట్టాలని మనస్సు కలిగిన వాడై వారికి భరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు
అప్పగించినట్లుగా దైవ గ్రంథములు మనం చదువుతూ ఉన్నాం. పిలాతుకి లోక మర్యాదలు అనుసరించిన పిలాతు జనులు ఏమనుకుంటున్నారో అని అనుకుంటున్నాడే తప్ప దేవుడు ఏమనుకుంటాడనే భయం లేకుండా జీవిస్తున్నాడు. నేడు ప్రజలు కూడా మనుషులు ఏమనుకుంటారని భయపడుతూ ఉన్నారు, కానీ దేవుడు ఏమనుకుంటారనే భయం లేదనే విషయాన్ని చెప్పడానికి కూడా నేను చింతిస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే మనుషుల యొక్క దయను సంపాదించుకున్న ప్రయత్నం చేస్తామో అప్పుడే మనం క్రీస్తునకు దాసులు కాకపోదము, క్రీస్తునకు ఎప్పుడు కూడా మనం దాసులం కాము అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1:10 పౌలు గారు సంబోధిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుకు దాసులను కాకయే పోవుదును. మనము గనక ఇప్పటికీ కూడా మనుషులను సంతోష పెట్టాలని, బంధువులను సంతోష పెట్టాలని, భర్త ఏమో భార్య సంతోష పెట్టాలని, భార్య ఏమో భర్తను సంతోష పెట్టాలని, భార్య భర్తలేమో పిల్లలను సంతోష పెట్టాలని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీరు క్రీస్తునకు దాసులు కాకయే పోవుదును. మన యొక్క ఏం ఎలా ఉండాలంటే, లాస్ట్గా మన యొక్క తీర్మానం ఎలా ఉండాలంటే, మనము దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కృప వెంబడి కృప, మహాకృప, శాశ్వతమైన కృపతో ఆయన ఆశీర్వాదాలు కృమరించడానికి సిద్ధముగా ఉన్నారనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తం చేయకపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే లోక మర్యాదలు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళతారని చెప్పలేము. కానీ పరమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా దేవుని చిత్తము చేయలేకపోవడానికి రెండవ కారణం ఏంటంటే సాతాను యొక్క ప్రేరేపణ. సాతానుడు చాలా శోధిస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు, చాలా టెక్నిక్గా దేవుని చిత్తము చేయకుండా చేయటానికి, దేవుని యొక్క మాట వినకుండా చేయటానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. మనం చాలా భద్రముగా కాపాడుకోవాలి. ఆదామవలు చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నారు. సుమారుగా ఆదామునంట దేవుడు 70 సంవత్సరాల వయసు కలిగిన వాడుగా ముందు చేశారంట. ఆదామును దేవుడు బాలుడుగా చేయలేదండి, ఆదామును 70 సంవత్సరాల మనిషిలాగా దేవుడు చేశారంట. చేయటంలోనే ఫస్ట్లోనే ఆదాము యొక్క వయసు 60 నుంచి 70 సంవత్సరాలు ఉండవచ్చని చరిత్ర చెప్తా ఉన్నది. ముందు బాలుడుగా 12 సంవత్సరాలు బాలుడుగా దేవుడు చేయలేదు. కాబట్టి మంచి చెడుల వివేచించు జ్ఞానము కూడా ఆయనకి ఇచ్చి ఆదాము అవలను ఏదైనా తోటలో సేద్యపరచడానికి కావలి ఉండడానికి దేవుడు నియమిస్తే వీళ్ళు దేవుని యొక్క మాటను ఎందుకు వినలేదంటే సర్పం యొక్క ప్రేరేపణతో, సాతానుడు చాలా ప్రేరేపించి శోధించి చాలా చాలా మీకు అయ్యి వస్తాయి, మీకు ఇవి వస్తాయి, మీరు దేవదూతల వలె అయిపోతారు, మీ కన్నులు తెరవబడితే మీకు జ్ఞానం వస్తుంది, మీకు వివేచన వస్తుంది, ఎన్నో కారణాల చేత చెప్పాడు. అన్నీ కూడా వినకపోవడానికి, దేవుని యొక్క మాటను వినకపోవడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు మనలను దేవుని చిత్తము చేయకుండా ఆపేస్తున్నవనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది అపవాదిని ఎదిరించి దేవుని చిత్తమును చేయాలంటే మనం ఏం చేయాలంటే చూద్దాం. 1 యోహాను 5:18 మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణిని ముట్టడు. మనము దుష్టుడు మనల్ని ముట్టకుండా మన ఇంటి మీద దేవుడు కాపుదలుగా ఉండాలంటే దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ముందుగా తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణిని ముట్టడు. ముందుగా మనం భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకుంటాన్ని అర్థం ఏంటంటే దేవునికి మనకును ఉన్న సంబంధాన్ని భద్రముగా కాపాడుకొనుట. సిగ్నల్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకున్నాం, సపోజ్ సిగ్నల్ లేకపోతే, నువ్వు ప్రార్థన చేసే టైంలో సిగ్నల్ లేకపోతే ఎంత గట్టిగా అరిచినా, గోజాడినా, ఉపవాస ప్రార్థన చేసినా నీకు సిగ్నల్ లేకపోతే దేవుని దగ్గరకు ఆ ప్రార్థన వెళ్ళదు. దేవుడు ఆలకించడు, రక్షింపనేరకై ఉండునట్లు, యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండునట్లు, ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ పాపములు మీ దోషములే ఆయనకును మీకును అడ్డుబండలుగా ఉన్నవని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టకూడదు, మనల్ని ప్రేరేపించకూడదంటే మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని మనం దృఢముగా భద్రముగా కాపాడుకోవాలన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన యొక్క తలంపులు వేరు,
దేవుని యొక్క తలంపులు వేరు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోవటానికి రెండవ కారణం ఏంటంటే సాతాను యొక్క ఆలోచనలు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సాతాను యొక్క ఆలోచనలు పోవాలంటే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోను. గట్టి గట్టిగా అరిస్తే సాతాను ఇంకా గట్టిగా అరవగలడు, కానీ గట్టిగా అరిస్తే పోవడం. నీవు లోబడి ఉండి దేవుని చిత్తము చేసి నీ యొక్క హృదయమును భద్రముగా చేసుకొని సిగ్నల్స్ని మెయింటైన్ చేసుకొని ఎప్పుడు కావాలంటే ఎప్పుడన్నా సిగ్నల్ బాగుంటేనే యువతల వ్యక్తి అవతల వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. యువతల వ్యక్తి అవతల వ్యక్తికి భద్రంగా చేసుకొనక ఆయన ఉన్న సంబంధమును పాడు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి కూడా రాడనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఒక చిత్తమును దేవుడు లోతునకు చెప్పినప్పుడు లోతు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆదికాండము 19:17 చూస్తే నుంచి 20 కనుక చూస్తే లోతుని ఏమంటున్నారంటే ఆ దూతలు వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతముకును పారిపోమ్మని చెప్పగా లోతు దేవుని యొక్క చిత్తాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఏమంటున్నాడంటే లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని దగ్గరకు వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన కృపను ఘనపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకుని పోనిమ్మో, అది చిన్నది కదా నేను బ్రతుకుదనని చెప్పినట్లుగా దైవగ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క దూతలు ఏమంటున్నారంటే పర్వతమునకు పారిపోమంటే ఈయనేమంటున్నాడు, ప్రభువా అలాగూ కాదు, నేను ఈ ఊరు సమీపంలో ఉన్నది సోయర్ ఊరిలోనికి వెళ్తానని చెప్పి సోయర్కి వెళ్ళాడు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేక దేవుని చిత్తానికి విరోధంగా దేవుని యొక్క మాటకు విరోధంగా లోతు యొక్క సంబోధన గడు చూస్తే ప్రభువా అలాగు కాదని దేవుడికే నేర్పిస్తూ ఉన్నాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయలేకపోవటానికి మూడవ కారణం ఏంటంటే మనలో ఉన్న గర్వము దేవుని యొక్క చిత్తము చేయకుండా ఆపివేస్తూ ఉన్నదన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గర్విష్ఠులైన వారు కూడా చాలామంది, దేవుడు ఉజ్జియా రాజును చూసినట్లయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతని మనస్సున గర్వించి చెడిపోయాను, అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడన్న విషయాన్ని కూడా అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి మనలో ఉన్న గర్వము, గర్విష్ఠులైన వారు దేవుని చిత్తము చేయలేరనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము గర్వించాం కాబట్టి గర్వం మనలో కనుకుంటే మనము దేవుని చిత్తము చేయము, మన స్వప్రయోజనముల కోసం మన స్వంత ప్రయత్నములతో చేస్తూ ఉంటాము, కానీ దేవుని యొక్క తోడు మనకు ఉండదు. అయ్యా నీవు మాతో కూడా రాణి ఎడల ఐగుప్తుది ఈ యొక్క అరణ్యంలోనే మేము ఉంటాము, కానీ కనాను దేశంలోనికి నీ యొక్క తోడు నీ యొక్క సన్నిధి మాతో కూడా రావాలని ఎంతగానో మోషే ఎంతగానో మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనతో కూడా రావాలంటే గర్వము తీసివేసుకోవాలి. దేవుని యొక్క చిత్తము చేయలేకపోవటానికి మొట్టమొదటి కారణము లోక మర్యాదలు నేడు విశ్వాసులు అనుసరిస్తున్నారు కాబట్టి వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోతున్నారు. రెండవ కారణము సాతాను అపవాది యొక్క ఆలోచనల వలన విశ్వాసులైన బిడ్డలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోతున్నారు. మూడవదిగా గర్వము, గర్విష్ఠులైన మనుషులు గర్వముతో నిండిపోయి ఈ యొక్క ఉజ్జియా కూడా గర్విష్ఠుడైపోయి దేవుని యొక్క మాటను వినడం లేదు. లూసిఫర్ యొక్క స్థానము నుంచి కూడా లూసిఫర్ స్థానం కోల్పోవడానికి కారణము మనసునందు గర్వించాడు. నెబుకద్నెజరు కూడా గర్వం వలన గడ్డిమేశాడు. అతని స్థానములో మరి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడు విషయాలు నేను మీకు తెలియజేశాను. నేడు ప్రజలు కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, పాటలు గంభీరంగా పాడుతున్నారు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రం అందరూ చేయడం లేదని హెచ్చరిక దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే చాలామంది ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు, కానీ పరమందున్న తండ్రి చిత్త ప్రకారము మన ఎడల దేవుడు అంట ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డ పేరు, ప్రతి ఒక్క బిడ్డ వయస్సు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క పనులు ముందుగానే గ్రంథములో రాయించి భూలోకానికి శుక్రకణము రూపంలో
మనుషు కుమారుడగా కుమార్తెలాగా దేవుడు మనల్ని భూలోకములకు పంపించారు. ఆ యొక్క కార్యములు మనం చేయాలి. దేవుడు ఏ కార్యములు చేయాలని ఆయనకు గ్రంథములో లిఖితమైన కార్యములు చేయడానికి ఆశపడ్డారో ఆ కార్యములు మనం చేయాలని దేవుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి చివరగా చూస్తే దేవుని యొక్క చిత్తం మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే శ్రమలు శోధనలు అనుభవించేవారు దేవుని చిత్తమును చేయలేరు. బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఖచ్చితంగా వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేరనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు మోషే యొక్క మాటను వినలేదంటే వారు ఎన్నో బాధల్లో ఉన్నారు. దేవుని యొక్క మాట వినడానికి ఎంతో కష్టమైపోయినట్లుగా దైవగ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. శోధనలు శ్రమలు అనుభవించేవారంట దేవుని చిత్తం చేయలేరు. మాకు వచ్చే శ్రమలు ఎక్కువైపోయినాయండి, ఇంకా దేవుని చిత్తం ఏం చేస్తామండి, మేము అప్పుల్లో ఉన్నామండి, మేము రోగములతో బాధపడుతూ ఉన్నామండి, ఇంకా దేవుని చిత్తం చేయమంటే మేమేం చేస్తామండి అని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు. మోషే నాయకత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే ప్రశ్న వేశారంట. వారు మనోవ్యాకులమును బట్టి మోషే మాట వినలేదు, తద్వారా దేవుని యొక్క మాటను కూడా వినలేదు. ఎందుకు దేవుని యొక్క మాటను వినడం లేదు, ఎందుకు దేవుని యొక్క చిత్తం చేయడం లేదంటే వారికి వచ్చిన శ్రమలు అలాంటివి. నిర్గమాకాండము 6:9 చూసినట్లయితే మోషే ఇశ్రాయేలీలతో అలాగూ చెప్పాను, అయితే వారు మోషే చక్కగా చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్తున్నాడు, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. అయ్యా మా యొక్క బాధలు మాకు చాలు, ఐగుప్తు దేశంలో బహుభయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉన్నాం, నువ్వు చెప్పిన మాటలు ప్రక్కన పెట్టాయా బాబు, నువ్వేం చెప్పమాకని చెప్పి మోషే ఇశ్రాయేలీలతో అలాగూ చెప్పాడంట. అయితే ఎందుకు వారు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క మాటను వినలేకపోతున్నారంటే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు. కాబట్టి దేవుని చిత్తము చేయడం అంటే చెప్పడానికి ఈజీ కానీ చేయటానికి చాలా కష్టము. దేవుని యొక్క చిత్తము మనకు చాలా కష్టముగా ఉంటుంది. ఎందుకంటే ధనవంతుడైన వాడితో కూడా లూకా సువార్తలో దేవుడు ధనవంతుడు లాజరు అది ఉపమానంగా చెప్పబడిన చరిత్రలో కూడా ధనవంతుడైన వాడితో అబ్రహాం ఏమంటున్నాడంటే భూలోకంలో నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించావని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయనకు దేవుని చిత్తం చేయక దేవునికి ఇష్టమైనట్లుగా చేయక ఈయన ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి ఇప్పుడు పాతాళంలో బాధపడుతూ ఉన్నావని సంబోధిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుని చిత్తం ఇశ్రాయేల్ ప్రజలు చేయలేదంటే వారికి వచ్చిన శ్రమలు అలాంటివి, వారు పొందిన ప్రయాస అలాంటిది, వారు పొందుతున్న శోధనలు అలాంటివి, ఎంతో బాధలతో నిండిపోయారు, ఎంతో కష్టముతో ఎంతో నష్టంతో ఉన్నారు. ఇంకా దేవుని చిత్తం చేయాలంటే చాలామంది శోధనలు శ్రమల్లో ఉన్నప్పుడు బైబిల్ చదవరు, చాలామంది శోధనలు శ్రమల్లో ఉన్నప్పుడు వాక్యం వినరు, వాక్యం చదవరు, పాటలు పాడరు. కాబట్టి ఎందుకు అలాగూ దేవుని యొక్క మాటను వినడం లేదంటే అర్థం ఏంటంటే వారి యొక్క మనోవ్యాకులమును బట్టి కఠినమైన దాస్త్వత్వమును బట్టి మోషే యొక్క మాట వినలేదు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులైనా దేవుని చిత్తము చేయాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. ఫ్రెష్గా ఉన్న క్రొత్తగా ఉన్న విశ్వాసుల జీవితంలో చాలా కష్టము, కానీ సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి అనేక సంవత్సరాలు దేవుని వాక్యములోను ధ్యానములోను నిమగ్నమైన వారికి కానీ ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా వారు దేవుని చిత్తమును చేయడానికి వారు ఆయత్తపడతారనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి గురించి చూస్తే ఆయన బాధల్లో కూడా ఆయన ఇబ్బందుల్లో కూడా దేవుని చిత్తము చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మత్తయి సువార్త 26:38 మనం చూసినట్లయితే అప్పుడు యేసు మరణము పొందినంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాకు నాతో కూడా మెలకువగా ఉండడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె అనగా సిలువ శ్రమలు సాధ్యమైతే ఈ సిలువ శ్రమలు నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఎంతో యేసుక్రీస్తు వారికి రేపు ఎలా కొడతారో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మత్తయి సువార్త 26:38 మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఎంతో దుఃఖములో ఉన్నారు. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ దైవకుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రము రేపు ఏ టైంలో చనిపోతారో, ఎన్ని కొరడా దెబ్బలు కొడతారో, ఎన్ని మీటర్లు ఈడ్చుకుని వెళ్తారో, ఎన్ని మీటర్ల సిలువ మొయ్యాలో ఆయనకి మొత్తం
ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు శ్రమలన్నీ తెలిసిపోతూ ఉన్నాయి ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకి ఫ్యూచర్ లో భవిష్యత్తులో జరిగే సంగతులు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ తెలిసిపోతూ ఉన్న టైం లో ఎంతో దుఃఖముతో నిమగ్నమైపోయి పేతురు యాకోబు యోహానులేమో పక్కన నిద్రపోతూ ఉన్నారు వారు మెలకువగా ఉండమంటే ఒక గడియ కూడా ఒక గంట కూడా వారు మెలకువగా లేక నిద్రపోతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ముందుకు వెళ్లి సాగిలపడి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగిపోమను పోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే సిద్ధించుకోమని ఎంతో ఎంతో వ్యాకులముతో ఎంతో బాధతో ప్రార్థన చేశారు గాని దేవుని యొక్క చిత్తమును చేయడానికి మాత్రము యేసుక్రీస్తు వారు బయటికి వెళ్ళిపోలేదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను బాధలలో శ్రమలలో కూడా యేసు ప్రభువారి యొక్క చిత్తం మనం చేయాలి తండ్రి యొక్క చిత్తము చేయాలి ఇది చెప్పడానికి బానే ఉంటది వినడానికి మీకు బానే ఉంటది గాని మన యొక్క ఆచరణలో పెట్టేటప్పటికి దేవుని యొక్క చిత్తము చాలా కష్టము దేవుని చిత్తము మనకు చాలా కష్టముగా ఉంటుంది కష్టమైనా సరే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా అబ్రహాము ఇస్సాకు జీవితంలో చూసినట్లయితే ఇస్సాకు అబ్రహామా నీవు ప్రేమించు కుమారుని తీసుకుని వెళ్ళిపోయి మోరియా దేశంలో నేను చూపించు పర్వతం మీద అతన్ని దహన బలిగా ఇవ్వమని తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఇది చాలా కష్టమైన పని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఇష్టము చాలా మంది మనుషులకు చాలా కష్టమైన పని అబ్రహాము అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాముతో తన కుమారుని బలి ఇమ్మని చెప్పినప్పుడు ఎంతో దుఃఖపడి ఉంటాడు ఎంతో ఏడ్చి ఉంటాడు ఎంత బాధలో కూడా అయినా ఆ సమయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మరి భార్య అని శారాతో చెప్పాడో లేదో మనకు తెలియదు కానీ శారా ఎంత బాధపడుతుందని ఒకవేళ శారాతో చెప్పలేదు అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే ఇస్సాకును ఒకవేళ నేను దహన బలి అర్పించిన మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగా చేస్తే యెహోవా దేవుడు ఖచ్చితంగా మళ్ళీ తన కుమారుణ్ణి బ్రతికిస్తాడనే నమ్మకంతో ఈయన మోరియా దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు తద్వారా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు నేడు ప్రపంచానికి ఆశీర్వాదకరముగా ఉంటున్నట్లుగా దైవగ్రంథం మనం చదువుతూ ఉన్నాం కాబట్టి కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే దేవుని కోసం మనం ప్రయాసపడాలి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 16-17 వచనాలు శత్రువులను బట్టి పగదీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు కాబట్టి ఏముంటున్నారంటే శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరవలేదయ్యా నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదని చక్కగా గ్రంథకర్త రాస్తూ ఉన్నారు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని చిత్తము చేయడానికి మన యొక్క మనసును సిద్ధపరచుకుందాం ఆచరణలోనికి వెళ్ళేటప్పుడు దేవుడు అట్టి కృపను దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు శక్తిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ముందు ఆలోచన సరళ ముఖ్యము దేవుని చిత్తము చేయాలని ఆలోచన కలిగి ఉండాలి మనుషుల విశ్వాసులైన మనము కూడా దేవుని యొక్క చిత్తము చేయలేకపోవటానికి కారణము లోకమర్యాదలు సాతాను ఆలోచనలు మూడవదిగా గర్వము నాలుగవదిగా శోధనలు శ్రమలు అనుభవించి వారు దేవుని చిత్తము చేయలేరు కాబట్టి మనం దేవుని చిత్తము చేద్దాం అంతవరకు దేవుని యొక్క కృప మనందరికి తోడేయండి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనందరినీ తీర్చిదిద్ది నడిపించునుగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమస్వరూపి దయగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో నీకు వందనాలు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకముందున్న మా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించునని నీవు హెచ్చరిస్తూ నీ యొక్క వాక్య లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా ప్రభువా అని మేము పిలిచినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించం కానీ నీ చిత్తం నెరవేర్చాలి నీ చిత్తం నెరవేర్చడానికి నీ చిత్తం చేయడానికి మాకు వచ్చే కారణములు లోకమర్యాదలు అనుభవిస్తూ ఉన్నాను లోకమర్యాదలు అనుసరిస్తూ ఉన్నారు అయ్యా అనేక మంది లోకస్తులు ఏమనుకుంటారో బంధుమిత్రులు ఏమనుకుంటారని బంధుమిత్రులకు భర్త భార్యకు భార్య భర్తకు భర్త పిల్లలకు భయపడుతున్నారు కానీ నీవేమనుకుంటావనే భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు రెండవదిగా సాతాన్ యొక్క ఆలోచనల వలన దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు వారి యొక్క గర్వమును బట్టి దేవుని యొక్క చిత్తం చేయలేకపోతున్నారు
చివరిగా దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోవడానికి మా యొక్క శోధనలు శ్రమలు అబ్రహాముకు వచ్చిన శోధింపబడిన పరిశోధన మామూలు పరిశోధన కాదు అట్టి పరిశోధనలో కూడా తండ్రి ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు ఎంతో దుఃఖపడ్డాడు ఎంతో ఏడ్చాడు తన భార్యతో కూడా ఏమి చెప్పినట్లుగా దైవ గ్రంథములో లేదు చెప్పి ఉన్నాడు కానీ అబ్రహామును ఆ కుమారుని ఇస్సాకును బలిగా కోరుకోలేదు కానీ అతని యొక్క మనసును గ్రహించి అతని యొక్క ఆలోచన గ్రహించి అతనిని దీవించావు నీ చిత్తము చేయడానికి మేము రెడీగా ఉంటే మా యొక్క ఆలోచన సరళి నిమ్రత స్వభావం ఆలోచన సరళి మైండ్ కూడా మంచిగా మా యొక్క ఆలోచన సరళి కూడా మార్చుకొని మారు మనసు పొందుకొని నీ యొక్క చిత్తము చేయడానికి పూనుకొని నీ చిత్తము నెరవేర్చే సాధనములుగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దామని విత్తిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి బిడ్డలు చూస్తున్న బిడ్డలందరూ కూడా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి నీ యొక్క కార్యములు నెరవేర్చి తద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసునామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృపలతో నా దినములు పొడిగించుమయ్యా.